ప్రకృతి వరప్రదాయిని ఆదిలాబాద్ జిల్లా. తెలంగాణ కాశ్మీర్గా పేరుగాంచిన ఆదిలాబాద్ జిల్లా రహదారుల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు అందమైన దృశ్యాలు కోకొల్లలుగా కనిపిస్తుంటాయి. పచ్చని చెట్లు, దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు, వాగులు, వంకలు, శిలయలు, ఇలాంటి దృశ్యాలు కోకొల్లలుగా మనకు కనిపిస్తూనే ఉంటాయి. ప్రధానంగా ఆదిలాబాద్ నుంచి ఆసిఫాబాద్ వెళ్తున్న మార్గంలో కీరామేరీ ఘాట్ల వద్ద ఇలాంటి దృశ్యాలు కొదవే లేదు. ఆ దృశ్యాలు ఏంటో మనము ఒకసారి చూద్దాం, రండి. తెలంగాణ రాష్ట్రానికి మారుమూల జిల్లా ఆదిలాబాద్. మహారాష్ట్రకు సరిహద్దును ఉన్న జిల్లా ఇదే. అభివృద్ధి పరంగా ఎంతో వెనుకబడ్డ, ప్రకృతి అందాల్లో మాత్రం అన్ని జిల్లాల కంటే ముందుంటుంది ఆదిలాబాద్. ఈ జిల్లాలో ఎటు చూసినా ప్రకృతి రమణీయత కనువిందు చేస్తుంది. ఒక్కసారి అక్కడికి అడుగు పెడితే చాలు, స్వర్గం నేలపైకొచ్చి ఆదిలాబాద్లో ఆగిపోయిందా అనిపిస్తుంది. యాంత్రిక జీవనంలో ఒత్తిళ్లు, ఆందోళనల నుంచి రిలీఫ్ కావాలంటే అడవుల జిల్లా ఆదిలాబాద్కు ఓ ట్రిప్ ఇస్తే సరిపోతుంది. మది నిండా ఓ జన్మకు సరిపడా అనుభూతి సొంతమైపోతుంది. ఆదిలాబాద్ జిల్లా పేరు వింటేనే ప్రకృతి అందాలు సహజంగానే కళ్ల ముందు కదలాడతాయి. చెట్లు, మొక్కలు, పచ్చదనంతో కూడిన ఆహ్లాదకర వాతావరణం రారమ్మని మనసును కప్పిస్తుంది. వాగులు, వంకలు, శెలయేళ్ల నీటి సబ్బడులు చెవుల్లో పదే పదే ప్రతిధ్వనిస్తాయి. ఒకసారి వెళ్లిన వారిని మళ్లీ మళ్లీ తన దరికి రప్పించుకుంటుంది ఆదిలాబాద్. చల్లటి పిల్లగాలులు, మనస్సును తేలికపరిచే జలపాతాల ఊరు, మనసులోని టెన్షన్లను కిలోమీటర్ అవతలకు విసిరిపడేస్తాయి. కళ్ళు తిప్పుకోని బ్యూటీ ఏదో ఈ జిల్లాలో ఉంది కాబట్టే ఉద్యోగం, సద్యోగం మానేసి ఇక్కడే తిష్ట వేసుకుని కూర్చోవాలనిపిస్తుంది. అదే ఆదిలాబాద్ జిల్లాకున్న ప్రత్యేకత. సాధారణంగా ఈ జిల్లా పేరు చెబితే బాసరాలయం, కుంటాల జలపాతం, నిర్మల్ కొయ్యబొమ్మలు, కడేను నది, కవ్వాల్ అభయారణ్యం, జైనథ్ ఆలయం కళ్ల ముందు ప్రత్యక్షమవుతాయి. కానీ ఇదే జిల్లాలో ఎక్కువ మందికి తెలియని మరో అద్భుతం కూడా ఉంది. అదే కెరమెరీ ఘాట్ రోడ్. కెరమెరీ ఘాట్ రోడ్ అందాలు కాశ్మీర్ అందాలని మరిపిస్తాయి. అందుకే కెరమెరీ తెలంగాణ కాశ్మీర్గా ప్రసిద్ధి చెందింది. కెరమెరీ ఘాట్ రోడ్డుపై జర్నీ యమా హుషారెక్కిస్తుంది, మస్త్ మజానిస్తుంది. బక్కపల్చని రోడ్లు, పాములను తలపించే మలుపులు, ఈ రహదారులపై జర్నీ ఓవైపు అందాన్నిస్తూనే మరోవైపు చెరు చెమట్లు కూడా పట్టిస్తుంది. ఏమాత్రం నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసినా లోయల్లో పడిపోవడం ఖాయం. ఓవైపేమో ఎత్తైన కొండలు, మరోవైపేమో కిందికి చూస్తే దట్టమైన లోయలు, ఆ పక్కనే వాగులు, వంకలు, శెలయేళ్ళు. చూసేందుకు రెండు కళ్ళు చాలు. ఓవైపు అందాల్ని తిలకిస్తూనే మరోవైపు భయపడుతూ ముందుకు సాగిపోయే కొద్దీ ప్రకృతి రమణీయత అలరిస్తూనే ఉంటుంది. Thank you.
ప్రకృతిలోని రమణీయతను మొత్తం తానే ఒడిసిపట్టుకున్నట్లుగా ఉంటాయి ఈ కేరామేరి ఘాట్లు. అందమైన ఈ ఘాట్లను చూడాలంటే మనం ఆదిలాబాద్ నుంచి ఆసిఫాబాద్ వైపు దాదాపు 70 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలో ఉండేటువంటి కేరామేరి ఘాట్ను ఆదిలాబాద్లో మొదలైన తర్వాత ఉట్నూరు జైనూర్ మీదుగా ఇక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అటవీశాఖ వారు ఏర్పాటు చేసినటువంటి వ్యూ పాయింట్ పైనుంచి మనం ఈ యొక్క కేరామేరి ఘాట్లను పరిశీలిస్తే అందమైనటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తుంటాయి. ప్రకృతి అందాల్ని తనలో బంధించుకున్న కేరామేరి ఘాట్ రోడ్ ఆదిలాబాద్ నుంచి ఆసిఫాబాద్ వెళ్లే మార్గంలో ఉంది. ఉట్నూరు జైనూరు దాటాక కేరామేరి ఘాట్ రోడ్ తగులుతుంది. ఆదిలాబాద్ టు ఆసిఫాబాద్ మొత్తం 110 కిలోమీటర్ల జర్నీ పూర్తిగా ఏజెన్సీ ప్రాంతంలోనే ఉంటుంది. అయితే ఆదిలాబాద్ నుంచి 70 కిలోమీటర్లు ప్రయాణించాక కేరామేరి ఘాట్ రోడ్ వస్తుంది. ఈ ఘాట్ రోడ్ నిడివి 13 కిలోమీటర్లు ఉంటుంది. మలుపులతో కూడిన ఇరుకైన రహదారులు, చుట్టూ అడవి, ఘాట్ రోడ్డుకు ఇరువైపులా కొండ కోనలు, లోయలు, వాగులు ఉంటాయి. గిరిపుత్రులు, వ్యవసాయ కూలీలు ప్రకృతి ఒడిలో సాగు చేస్తున్న దృశ్యాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఘాట్ మధ్యలో అటవీశాఖ ఏర్పాటు చేసిన వ్యూ పాయింట్ పైనుంచి చూస్తే ప్రకృతి చాపపరిచినట్లుగా ఉంటుంది. కేరామేరి ఘాట్ రోడ్డుపై ప్రయాణించే వారికి భారీ వృక్షాలు, ఆకుపచ్చని మొక్కలు, వన్యప్రాణుల సంచారం, పక్షుల కిలకిల రావాలు, సెలయేళ్ల సవడలు ఎన్నేళ్లైనా గుర్తుండిపోతాయి. అందుకే ఈ లొకేషన్లలో టూర్ చేసిన పర్యాటకులు అడవి అందాలకు ఫిదా అయిపోతారు. కేరామేరి ఘాట్ జైసా ఘాట్ కహీ భీ నహీ ఔర్ యహాన్ పే పానీ భీ సపోర్ట్ హై ఔర్ యే బంగ్లా మినిమమ్ నహీ బోల్ తో యహాన్ పే రోజ్ సౌ ఆద్మీ ఆకే దేఖతే మస్త్ మస్త్ సీన్ రహతా ఉస్ పే బిల్డింగ్ పే ఖడే తో పూరా కేరామేరి దిఖతా యహాన్ సే ఘాట్ మే మస్త్ సీన్ హై ఔర్ ఏక్ రోడ్ హై ఔర్ ఘాట్ పే చడ్ కే దేఖే తో డబ్ల్యూ షేప్ వి షేప్ పూరా రోడ్ కాంకా రోడ్ హై పూరా సబ్ దిఖతా అంటే మంచి ఆహ్లాదకరంగా ఇక్కడ వస్తే సంతోషపడుతుంది, మనసు ఇక్కడే ఉండాలనిపిస్తుంది. ప్రత్యేక అంటే ఇక్కడ మనం ఉండడానికి బిల్డింగ్ పాత చాలా రోజులు అనేది కట్టి ఇక్కడ వస్తే మస్తు ఉంటుంది. ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి ప్రకృతి అందాలు ఉంటే లక్షలాది మంది సందర్శకులు నిత్యం వచ్చేవాళ్ళు. ఘాట్ రోడ్లను విస్తరించకపోవడం, కేరామేరి అడవి అందాల గురించి టూరిజం శాఖ ప్రమోషన్ చేయకపోవడంతో ఇక్కడికి అనుకున్నంతగా పర్యాటకులు రాలేకపోతున్నారు. అయితే ఒకసారి గనక పని కట్టుకుని వచ్చిన వారు మళ్లీ మళ్లీ రావాలనుకుంటారు. ఎందుకంటే కేరామేరి ఘాట్ రోడ్డుపై దృష్టి మరల్చే సీన్ ఒక్కటంటే ఒక్కటి కూడా కనిపించదు. అందుకే రెండు కళ్ళు సరిపోవనేది. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం కేరామేరి ఘాట్ను అభివృద్ధి పరిస్తే అది ఆదిలాబాద్కే కాదు యావత్ తెలంగాణకే అదో మణిహారం కానుంది. అడవుల జిల్లాగా, టూరిజం కిల్లాగా పేరున్న ఆదిలాబాద్ జిల్లాలో దర్శనీయ స్థలాలంటే కేవలం బాసర దేవస్థానము, నిర్మల్ కొయ్యబొమ్మలు, కుంటాల జలపాతానికి మాత్రమే గుర్తింపు లభించింది. అంతకన్నా అద్భుతమైన దృశ్యాలతో కూడిన కేరామేరి ఘాట్కు అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు. మరోపక్క సన్నగా, ఇరుగ్గా, అనూహ్య మలుపులతో కూడినటువంటి ఈ రోడ్లపై ప్రయాణం చేయడం కాస్త ప్రమాదకరమే. రాష్ట్ర ప్రభుత్వం, టూరిజం శాఖ వారు మరింత చొరవ తీసుకుని ఈ యొక్క ఘాట్ రోడ్లను పూర్తి స్థాయిలో నిర్మిస్తే టూరిజం ప్రాంతంగా ఈ కేరామేరి ఘాట్లకు మరింత గుర్తింపు లభిస్తుందని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ మహేందర్తో రజనీకాంత్ ఫర్ ఎక్స్ప్రెస్ టీవీ, ఆదిలాబాద్.